రైట్ మరో బిగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచింది భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు 4% రివర్స్ రెపో రేటును 3.35% ఉంచింది అయితే ఆర్థిక కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఈ చర్యలంటూ కూడా మనం చూడొచ్చు ఎకానమీ బూస్టింగ్ కోసం వడ్డీ రేట్లలో మార్పులు చేయలేదు ఆర్బీఐ అంటూ కూడా దీనికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మహేష్ మానిటరీ పాలసీ కమిటీ భేటీ ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది ఇది 8వ సారి రేపో రేటు రివర్స్ రేపో రేట్ ని యథాతథంగా ఉంచడం అనేది ప్రస్తుతం ఈ నిర్ణయం ప్రకారం రేపో రేటు 4% రివర్స్ రేపో రేట్ ని 3.35% ఉంచింది ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అంటే ద్రవ్య విధాన కమిటీ అనమాట దీంతో సెన్సెక్స్ లో మంచి ఊపందుకుంది మార్నింగ్ ట్రేడ్ లో 500 పాయింట్స్ తోటి 60,200 మార్కెట్ కి సెన్సెక్స్ చేరుకుంది అలాగే ఇప్పుడున్నటువంటి ఆర్బీఐ చెప్తున్నటువంటి శక్తికాంత దాస్ చెప్తున్న దాని ప్రకారము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి చెప్పారు అలాగే వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా మంచి ఊపందుకోవడంతో ఆర్థిక కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా 93 కోట్లకు దాటింది వ్యాక్సినేషన్ డోసులు అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రేపో రేట్ ని యథాతథంగా ఉంచడం వల్ల కూడా మార్కెట్లకి మంచి పరిణామం చెప్పేసి ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు బలరాం రైట్ థ్యాంక్ యూ మహేష్ మొత్తంగా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది రెపో రేటు 4% రివర్స్ రెపో రేటు 3.35% నిర్ణయించింది ఆర్థిక కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకే ఈ చర్యలంటూ కూడా ఆర్బీఐ చెప్పే ప్రయత్నం చేసింది